బాధ్యత పిల్లలను మాత్రం చేరినట్టు కాదు కదా అని అట్లా అంటావు నువ్వు. రమణం ఇప్పుడు అలక్కనైతే గనక నవీన్ పట్నాయక్ ఎందుకు పోలా, జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోలా, చంద్రబాబు నాయుడు ఎందుకు పోలా, వాళ్ళకంటే పెద్ద పుణ్యంగులే అయింది వీళ్ళు. బేసిక్ గా నువ్వు అక్కడ వెళ్ళావు వాళ్ళతో రాపో అంటే అక్కడ ఏంటి బీజేపీ బలోపేతం అయిపోతుంది అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ని గెలుపుకెళ్దాం అనుకున్నావు. కానీ ఇక్కడ రాంగ్ స్టెప్ ఎక్కడ పడిందంటే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఇక తనకి పోటీ ఉండదు అనుకున్న కేసీఆర్ కి కాంగ్రెస్ గెలవడం పెద్ద కష్టమే కూర్చుంది. అవును ఇప్పుడు అసలు సమస్య కూర్చుంది. అదే అవును ఇప్పుడు అందుకని కంగారు పడుతున్నాడు ఆయన. కానీ ఇప్పటికిప్పుడు చూసుకుంటే ఇప్పుడు నేను వచ్చిన పొంగులేటో జూపల్లి ఎవ్వరూ కూడా లైమ్ లైట్ లో ఉన్నటువంటి లీడర్లు కాదు. డబ్బులు ఖర్చు పెట్టగలిగినోడు పొంగులేటి కాబట్టి నడుస్తుంది అంతవరకే. అంతకు మించి సీన్ లేదు అక్కడ. బేసిక్ గా వచ్చినోళ్ళు ఎవరు కూడా చరిత్రను మార్చేయగలిగినటువంటి మహామహాశక్తులు కాదు. ఒక పాతిక అంటే 1,00,000 ఓట్లు 3-2 లక్షల ఓట్లు అవసరమైన చోట 25,000 ఓట్లకు సంబంధించినటువంటి వాళ్ళు. అది కూడా వీళ్ళిద్దరే జూపల్లి నున్ను పొంగులేటి. మిగతా వాళ్ళందరూ నార్మల్. ఏదో భారీ వలసలు వచ్చేస్తుంది అదేదో చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అనేది కదా. అట్లాగా మొన్న ఢిల్లీ వెళ్లే ముందు ఒకసారి, ఢిల్లీ వెళ్ళాక ఒకసారి, ఇక్కడికి వచ్చి ఒకసారి 3 సార్లు పార్టీలో చేరినట్టాడు. అదే అవును. ఇంకేంటి అక్కడ కొత్తగా చేరి తెలంగాణ రాజకీయాల్లో ఈసారి అంత సునాయాసమైన గెలుపు బీఆర్ఎస్ ఉండదా? ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ ఇద్దరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ కూడా ఏమాత్రం తగ్గట్లేదు, ఏదో మార్పులు చేర్పులు చేస్తారని వాళ్ళు కూడా చేరికల కమిటీ తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేస్తుంది. రాహుల్ కూడా ఇంకా కర్ణాటకలో గెలిచిన ఉత్సాహంలో